శ్రావణి నేను పార్థ డెంటల్ శ్రీనగర్ కాలనీలో వర్క్ చేస్తుంటానండి. లైక్ ఈరోజు May 31st అండి. సో May 31st అంటే వరల్డ్ నో టొబాకో డేగా మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ కారణంగా మనం యాజ్ ఎ డెంటిస్ట్ ఇన్ పార్థ డెంటల్ లైక్ వీ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ సమ్ అవేర్నెస్ ఇన్ పబ్లిక్ రిగార్డింగ్ టొబాకో వాట్ ఆర్ ఆల్ ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేది. సో టొబాకో తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అసలు మనం టొబాకో తీసుకోవడం వల్ల మనకి నార్మల్గా నోటి పరంగా ఎంతవరకు ప్రభావం ఉంటుంది అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా టొబాకో అనేది పబ్లిక్లో చాలా విధాలుగా తీసుకుంటారు. ఒకటి వచ్చేసి డైరెక్ట్గా టొబాకోని మనం నోట్లో పెట్టుకుని అంటే బుగ్గ వైపున పెట్టుకొని నవ్వులుతూ ఉంటారు. ఇంకొకటి వచ్చేసి నార్మల్గా సిగరెట్స్ కానీ పైప్స్ ద్వారా సో ఈ ఎలా తీసుకున్నా కూడా ప్రభావం అనేది చాలా వరకు ఉంటుంది మనకి నోటిక్స్ వరకు. సో లైక్ నార్మల్గా టొబాకో అనేది లైక్ సిగరెట్స్ ద్వారా మనం ఇన్హేల్ చేసినట్టయితే మనకి నోటికి కాకుండా బయట మనకి లిప్స్ అనేది చాలా స్టెయిన్ అవుతాయి. ఎప్పుడైతే మనం సిగరెట్ అనేది లిప్ పైన ప్లేస్ చేస్తామో అప్పుడు లిప్స్ అనేది చాలా స్టెయిన్ అయ్యి బ్లాక్గా అయిపోతుంది అనమాట. సో కమింగ్ టు ఇంటర్నల్ లైక్ ఓరల్ క్యావిటీ లోపల ఎలాంటి ప్రభావాలు ఉన్నాయంటే నార్మల్గా మనం నవ్వగానే మనకి లైక్ టీత్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో ఈ సిగరెట్ తీసుకోవడం వల్ల మన టీత్ పైన బ్లాక్ స్టెయిన్స్ అనేది ఫామ్ అవుతుంది. టీత్ పైన కాదు సాఫ్ట్ టిష్యూస్ పైన కూడా లైక్ ఏంటి అంటే బుగ్గ లోపల వైపు కానీ పైన అంగటి భాగంలో కానీ నాలుక పైన కానీ నాలుక కింద భాగంలో కానీ మనకి ఏంటంటే బ్లాక్గా స్టెయిన్ అయ్యి పిగ్మెంటేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సిగరెట్ తీసుకోవడం వల్ల. సో లైక్ ఎలా తీసుకున్నా కూడా మనకి సిగరెట్ వల్ల మనకి ఇలాంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇన్హేల్ చేయడం వల్ల ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే డైరెక్ట్గా టొబాకో మనం బుగ్గన కానీ ఎక్కడైనా ప్లేస్ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే డైరెక్ట్ మనకి ఆ టొబాకోలో ఉన్న నికోటిన్ తార్ వల్ల మనకి ఏంటంటే మనకి ఈ కండరాలలో మనకి ఫైబర్స్ అనేవి ఫైబర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో కంటిన్యూస్గా అవి తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఈ ఫైబర్స్ అనేది స్టిఫ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికి ఏంటంటే మనకు లైక్ సర్జరీస్ కానీ అవన్నీ కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇలానే కంటిన్యూ చేస్తూ ఉంటే మనకి నోటి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. నార్మల్గా లైక్ మనం మూవీస్కి వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాం లైక్ ఇలాంటి క్యాన్సర్ రావడం కానీ మనకి ఇవన్నీ ఈ బోన్స్ కానీ ఇవన్నీ తొలగించడం అనేది అంతవరకు కూడా మనకి టొబాకో లీడ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ ప్రొడక్ట్. నార్మల్గా టొబాకో తీసుకోవడం వల్ల ఎందుకు మనం అడిక్ట్ అవుతాము అంటే దాంట్లో మనకి రెండు పదార్థాలు ఉంటాయి. ఒకటి నికోటిన్ అంటాం, ఇంకొకటి తార్ అంటాం. సో ఈ నికోటిన్ ద్వారా మనం ఏంటంటే సిగరెట్కి అంటే ఆ టొబాకో తీసుకోవడానికి అలవాటు పడిపోతాం. సో ఇవి ఏంటంటే టొబాకో తార్ అనేది నార్మల్గా వీటికి కలర్ అనేది ఉండదు. ఎప్పుడైతే ఇది మనం తీసుకునే ఆక్సిజన్తో కానీ మనకి ఎన్వైరన్మెంట్లో ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందో అంటే మిక్స్ అవుతుందో అప్పుడు మనకి ఎల్లోయిష్ స్టెయిన్స్ కానీ డార్క్ బ్లాక్ స్టెయిన్స్ కానీ ఫామ్ అవుతాయి అన్నమాట. సో మనం ఏంటంటే కంప్లీట్గా టొబాకో స్టెయిన్స్ అనేది మనం 100% రిమూవ్ చేయొచ్చు. ఎందుకు అంటే ఇవి కంప్లీట్గా ఎక్స్ట్రిన్సిక్ స్టెయిన్స్ అంటాం. నార్మల్గా స్టెయిన్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి, ఒకటి ఇంట్రిన్సిక్ అంటాం ఇంకొకటి ఎక్స్ట్రిన్సిక్ అంటాం. సో ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ ఏంటి అంటే నార్మల్గా ఫర్ దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫ్లోరోసిస్ అంటాం. ఫ్లోరోసిస్ అనేది మనకి పళ్ళ పైన బ్రౌన్ మచ్చలు కానీ ఎల్లోగా ఒపేసిటీగా కనిపిస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న వాటర్ ఎక్కువ తీసుకుంటామో దానివల్ల మనకి టూత్ ఫామ్ అయ్యేప్పుడే లోపల నుంచి మచ్చలు ఫామ్ అవుతాయి, దాన్ని ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటాం. సో ఈ టొబాకో స్టెయిన్స్ అనేది కంప్లీట్గా ఎక్స్ట్రిన్సిక్ అంటే పైన టూత్ పైన ఫామ్ అవుతుంది, కాకపోతే ఇవి చాలా స్టబర్న్గా ఉంటాయన్నమాట స్టెయిన్. సో మీకు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే మనం 100% వీటిని తొలగించవచ్చు. నార్మల్గా టొబాకో స్టెయిన్స్ ఎలా కనిపిస్తాయి అంటే మన టీత్ పైన ఇలా బ్లాక్గా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా మనకి పంటి బయట భాగంలో కానీ లోపల భాగంలో కానీ మనకి ఇలా బ్లాక్ స్టెయిన్స్ కనిపిస్తుంటాయి. సో నార్మల్గా లిప్స్ అనేది లైక్ ఇలా బ్లాక్ అవ్వటం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఈ నికోటిన్ తార్ ఉండడం వల్ల మనం అడిక్ట్ అయిపోతాము. మన లైక్ మనకి ఒకసారి పంటి పైన బ్లాక్ స్టెయిన్స్ కానీ ఇలా ఫామ్ అవ్వడం వల్ల మనం పబ్లిక్లో ఎక్స్పోజ్ అయినా కూడా మనం అంత కాన్ఫిడెన్స్గా నవ్వటం అలాంటివి కూడా జరుగుతుంది. సో మీకు ఇలాంటి సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మనకి పార్థ డెంటల్లో మనం డెంటిస్ట్ చాలామంది ఉంటారు, స్పెషాలిటీ డాక్టర్స్ కూడా ఉంటారు. సో ఒకసారి మీకు మీరు విజిట్ అయితే మీకు ఇలాంటి ప్రాబ్లం వల్ల వీటి వల్ల కాదు మీకు ఎలాంటి సమస్య అయినా రిలేటెడ్ టు ఓరల్ క్యావిటీ లైక్ వీ ఆర్ దేర్ టు హెల్ప్ యూ. సో నార్మల్గా మనం పార్థ డెంటల్ శ్రీనగర్ కాలనీ అనేది శ్రీనగర్ కాలనీ రత్నదీప్ ఆపోజిట్లో ఉంటుందండి, కర్ణాటక బ్యాంక్ పక్కన. సో మీకు ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే ఒకసారి మీరు ఉదయం 10 నుంచి 2 లోపు సాయంత్రం 4 నుంచి 9 లోపు వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు ఇవన్నీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.